हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज़ वीडियो लो बटर कानी ओवन कानी इवेमी लेकुंडा चाला सिंपल प्रोसेस लो एग पफ नी एला प्रिपेयर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। चाला बागा वस्तायी, ओक्कसारि ई विधंगा एग पफ नी मी इंट्लो ट्राई चेसि चूडंडि। इप्पुडु ई एग पफ नी एला प्रिपेयर चेसुकोवच्चो वीडियोलोकि वेळ्ळि चूसेयंडि। एग पफ नी प्रिपेयर चेसुकोवडानिकि मुंदुगा ओक गिन्नेनि तीसुकोनि अंदुलोकि 2 कप्ल वरकु मैदा पिंडिनि तीसुकोंडि। తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి। మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యి ప్లేస్ లో నూనె కూడా వాడుకోవచ్చు। ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేటట్లు ఒక 2 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోండి। నెయ్యి పిండికి చక్కగా పట్టాలి, అలా కలిసేటట్లు కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోండి। మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు। ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి। ఒకేసారి నీళ్ళు పోసుకున్నారంటే మరీ మెత్తగా అయిపోతుంది। ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి। ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా సాఫ్ట్ గా కలుపుకోవడానికి ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు నీళ్ళల్లో 1/4 కప్పు నీళ్ళు పట్టాయి। మీకు కరెక్ట్ గా ఇన్నే పట్టాలి అని ఏమీ లేదు, మీరు చూసుకొని కలుపుకోండి। పిండి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను పిండి మీద అద్దుకొని గిన్నె మీద మూతను పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। పిండి నానుతూ ఉంటుంది, ఈ లోపు ఎగ్ పఫ్ లోకి స్టఫింగ్ ని అండ్ ఎగ్స్ ని కూడా ఉడికించుకోవాలి। సో ఫస్ట్ ఎగ్స్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని అందులోకి 3 కోడిగుడ్లను వేసుకొని ఎగ్స్ ని ఒక పక్క బాయిల్ చేసుకుంటూ ఉండండి। వేరొక పక్క స్టవ్ మీద ఒక pan ని పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి। నూనె వేసుకొని నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। సన్నగా కట్ చేసుకొని వేసుకునారంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఫ్లేమ్ ని హై లోనే పెట్టి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। అండ్ ఇవి కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయలు అనేవి కంపల్సరీగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి। ఇక్కడ నేను మీకు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి। ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఫ్లేమ్ ని మీకు మరీ మాడిపోతుంది అంటే తగ్గించి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హై ఫ్లేమ్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు। ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి। వేసుకొని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి। పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకోకండి। ఇప్పుడు 1 లేదా 2 చిటికెళ్ళ వరకు గరం మసాలాను వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు। అండ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి। లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరను వేసి చక్కగా కలిసేట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ఇప్పుడు ఎగ్ పఫ్ లోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు ఎగ్ పఫ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను। ఫస్ట్ అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి। తీసుకొని ఒకసారి చక్కగా కలిసేట్లు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పిండి ముద్దల్లాగా డివైడ్ చేసుకోండి। ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్ గా 6 లేదా 7 షీట్లు అనే వస్తాయి। సో వీటిని మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఇంత లాంగ్ ప్రాసెస్ ఏమీ ఉండదన్నమాట, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది। ఎగ్ పఫ్ చేయాలంటే బటర్ కావాలి, ప్రతిసారి దాన్ని ఫ్రిజ్ లో పెట్టాలి, తీయాలి, ఇవేమీ లేదు, చాలా సింపుల్ గా చూపించేస్తాను। ఫస్ట్ అయితే పిండి ముద్దలుగా ఈ విధంగా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి। తర్వాత వేరొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అండ్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి। ఇక్కడ బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఇవేమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇవి రెండు కూడా చక్కగా కలిసేట్లు ఉండలు లేకుండా కలుపుకోండి। ఇలా కలుపుకున్న ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి। తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసి ఈ విధంగా పొడి పిండిని అటు ఇటు అద్ది కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పేట మీద కానీ పెట్టుకుని వీలైనంత పలుచగా ఒత్తుకోండి। కరెక్ట్గా రౌండ్ షేప్లోకి ఒత్తుకోవాలి అని ఏమీ లేదు, ఏ షేప్లోకైనా ఒత్తుకోండి, కానీ వీలైనంత పలుచగా ఒత్తుకోండి। పలుచగా ఒత్తుకోవడం వల్ల అన్ని లేయర్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి। మీరు మందంగా ఒత్తారంటే పైన లేయర్ అనేది ఫ్రై అయ్యి మాడిపోతుంది, కానీ లోపలి అనేవి ఫ్రై అవ్వవు అన్నమాట, అందుకని ఇలా పలుచగా ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా మైదా పిండి నూనె కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని చపాతీ మీద రాసుకోండి।
ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరొక చపాతీని అలాగే పల్చగా ఒత్తుకుని ఆ చపాతీని దీని మీద వేసుకోండి। మళ్ళా ఆ చపాతీ మీద ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి। బ్రష్ లేకపోతే చేత్తో కూడా అప్లై చేసుకోవచ్చు। ఇలా అన్ని చపాతీల్ని ఒకదాని మీద ఒకటి వేసుకుని ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి। అండ్ లాస్ట్ లేయర్ మీద అప్లై చేయకండి, అలా వదిలేసేయండి। ఇలా చేయడం వల్ల లేయర్స్ అనేవి చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు మీకు కనపడతాయి। ఇలా ఒకదాని మీద ఒకటి చపాతీలన్నిటిని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ సైడ్స్ ఎడ్జెస్ ని కట్ చేసుకోండి। అండ్ ఇక్కడ నాకు కరెక్ట్ గా 6 చపాతీలు వచ్చాయి। ఒకవేళ మీకు 6 కాని లేదంటే 7 కాని వస్తే సరే, అంతకన్నా ఎక్కువ లేయర్స్ వేయద్దు, ఎందుకంటే లోపల దాకా ఫ్రై అవ్వు। ఎగ్ పఫ్ అనేది లోపల దాకా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 6 ఎగ్ పఫ్ ని ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఈ విధంగా కట్ చేస్తున్నాను। ఇలా ఎగ్ పఫ్ కి షీట్స్ ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకుని పైన ఉన్న తొక్కను తీసేసేయండి। ఇప్పుడు వీటిని రెండు భాగాలుగా కట్ చేసుకోండి। కట్ చేసుకున్న తర్వాత లైట్ గా ఒక చిటికెడంత ఉప్పు, ఒక చిటికెడంత కారం అండ్ కొద్దిగా గరం మసాలాను వేసుకుని పక్కన పెట్టుకోండి। మనకి ముందుగా స్టఫింగ్ చేసుకున్నాం కదా, అది కూడా పూర్తిగా చల్లగా అయిపోయి ఉంటుంది। ఇప్పుడు ఎగ్ పఫ్ ని ఫోల్డ్ చేసుకోవడానికి ముందుగా మనం షీట్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఒక షీట్ ని తీసుకుని చపాతీ కర్రతో లైట్గా ప్రెజర్ ఇచ్చుకుంటూ ఒక 2-3 సార్లు అలా ఒత్తుకోండి। మరీ ఎక్కువగా ప్రెజర్ ఇచ్చారంటే ఫ్రై అయ్యేటప్పుడు లేయర్స్ అనేవి ఓపెన్ అవ్వవు, అందుకని లైట్గా ప్రెజర్ ఇచ్చుకుంటూ ఇలా ఒత్తుకోండి। తర్వాత సైడ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని పెట్టుకుని దాని మీద కట్ చేసి పెట్టుకున్న ఆ ఎగ్ను కూడా పెట్టుకుని ఇటు సైడ్ నుంచి ఒక లేయర్ లైట్గా తీసి ఆ స్టఫింగ్ మీద వేసేసేయండి। అప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది। ఒకవేళ మీకు అంటుకోవట్లేదు అని అంటే చుట్టూ కొంచెం తడి చేసుకుని వేళ్ళని ఆ తడి చేత్తో ఇలా అద్దేసుకున్నారంటే చక్కగా అంటుకుపోతుంది। తర్వాత ఆ మిగిలిన లేయర్ అంతా కూడా దాని మీద వేసుకోండి। అండ్ అంటుకుంటే సరే, కొద్దిగా అలా లైట్గా ప్రెస్ చేస్తే, లేదు అని అంటే వేళ్ళని తడి చేసుకుని ఆ తడి వేళ్లతో అద్దుకున్నారంటే రెండు వైపులకు కూడా చక్కగా అంటుకుపోతుంది। ఇలాగే మిగిలిన అన్ని ఎగ్ పఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఇలాగైనా చేయొచ్చు, లేదంటే వేరొక విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఫస్ట్ చపాతీ కర్రతో కొద్దిగా లైట్గా షీట్ని ఒత్తుకున్న తర్వాత సెంటర్లో పెట్టుకోండి స్టఫింగ్ని, అండ్ ఆ ఎగ్ను కూడా సెంటర్లోకి పెట్టి చుట్టువైపులో ఉన్న లేయర్స్ని కొద్దిగా అలా మధ్యలోకి తీసుకొచ్చి ఫస్ట్ ఆ ఎగ్ని కవర్ చేయండి। తర్వాత 4 వైపులా మిగిలి ఉన్న షీట్ అన్నిటిని కూడా సెంటర్లోకి పెట్టేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవడమే। మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే నేను ముందు చూపించిన విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడమే, ఇక్కడ బేక్ చేసుకోవడం ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి మరీ ఎగ్ పఫ్ మునిగేంత నూనె వేసుకోవద్దు, ఆ ఎగ్ పఫ్కి సగం ఉంటే సరిపోతుంది। అలా నూనె పోసుకుని నూనె లైట్గా వేడవనివ్వండి, మరీ బాగా వేడవ్వాల్సిన అవసరం ఏం లేదు। లైట్గా అలా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ల్ని వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎగ్ పఫ్ల్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి। అండ్ ఫ్లేమ్ని హైలో మాత్రం పెట్టద్దు, హైలో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు చక్కగా ఫ్రై అవ్వు, అండ్ అట్ ద సేమ్ టైం లేయర్స్ కూడా సపరేట్ అవ్వు, అందుకే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి। అండ్ ఆయిల్ హీట్ కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది। అండ్ నూనెలోకి ఒకేసారి అన్ని ఎగ్ పఫ్ల్ని వేసి ఫ్రై చేసుకోవద్దు, ఇలా ప్యాన్లోకి 3 లేదా 4 వేసుకుని ఫ్రై చేసుకోండి। ఎక్కువ ఎక్కువగా వేసినా టెంపరేచర్ అనేది సరిపోదన్నమాట, అందుకని 3 లేదా 4 వేసుకుని ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని అలా రెండు వైపులా కూడా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి। గరిటె కన్నా ఇలా స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకున్నారంటే తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది। చూడండి, ఇక్కడ నేను మీకు ఎగ్ పఫ్లు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఈ కలర్ వస్తే సరిపోతుంది, మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత చక్కగా ఉన్నాయో। ఇప్పుడు వీటిని తీసేసి అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, బేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఇంట్లోనే ఎగ్ పఫ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ఎగ్ పఫ్ని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేస్తారనే అనుకుంటున్నాను। ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ ఎగ్ పఫ్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబను కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।